జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులందరికీ భీమ్గా పరిచయం అయిపోయాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో సహా జపాన్లో టూర్ ప్లస్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎన్టీఆర్కు వరుసగా సినిమాలు క్యూలో ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నది ఎన్టీఆర్ సినిమాల గురించో అతని సినిమా కెరీర్ గురించో కాదు, వ్యక్తిగత జీవితం గురించి. అవును, జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ను పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అని రెండుగా విభజించవచ్చు. పెళ్ళి అన్నది జూనియర్ ఎన్టీఆర్ జీవితాన్ని సమూలంగా మార్చేసింది. మీ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అని ఎవరు అని జూనియర్ ఎన్టీఆర్ను ఓ ఇంటర్వ్యూలో అడిగితే ఒకరు కాదు ఇద్దరు ఉన్నారు అంటూ మొదటగా అమ్మ శాలిని గారి పేరును చెప్పి ఆ తర్వాత లక్ష్మీ ప్రణతి గారి పేరును చెప్పారు. నా కోసం వారు ఇంకా త్యాగాలు చేస్తూనే ఉన్నారంటూ వారికి సదా రుణపడి ఉంటానన్నారు. ఇంతగా భార్యను ప్రేమిస్తున్న ఎన్టీఆర్ గారి వైవాహిక బంధం గురించి అభిమానులు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను ఇప్పుడు చెప్పుకుందాం. లక్ష్మీ ప్రణతి గారు 1992 మార్చి 18వ తారీఖున జన్మించారు. అంటే ప్రస్తుతం లక్ష్మీ ప్రణతి గారి వయసు అక్షరాల 30 ఏళ్ల 8 నెలల వయసు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి వయసు ఎంతో తెలుసా? జూనియర్ ఎన్టీఆర్ 1983 మే నెల 20వ తారీఖున జన్మించారు. అంటే ప్రస్తుతం ఎన్టీఆర్ గారి వయసు అక్షరాల 39 ఏళ్ల 6 నెలలు. అంటే ఇద్దరికీ దాదాపుగా వయసులో 10 ఏళ్ళు తేడా ఉందన్నమాట. ఇద్దరికి 2011 మే 5వ తారీఖున పెళ్ళయింది. అంటే దాదాపుగా 11 ఏళ్ళు అవుతుంది. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు కొడుకులతో ఎన్టీఆర్ హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తున్నారు. ఇక వీరి పెళ్లి గురించి అభిమానులు తెలుసుకొస్తున్న రెండో విషయం పెళ్లి ఖర్చు గురించి. అవును, టాలీవుడ్లోనే అప్పటి వరకు ఎవరికీ జరగనంత గ్రాండ్గా ఎన్టీఆర్ గారి పెళ్లి జరిగింది. ప్రత్యేకంగా ఓ సెట్ను వేశారు. ప్రత్యేకంగా ఎన్టీఆర్ పెళ్లి కోసమే ఓ పాటను అభిమానులు రూపొందించారు. దాదాపు 15,000 మంది గెస్టులు వచ్చారు. సినీ రాజకీయ గెస్టులతో వేదిక కళకళలాడింది. మొత్తం మీద ఎన్టీఆర్ గారి పెళ్లికి ఏకంగా 100 కోట్ల రూపాయల ఖర్చు అయింది. పెళ్లిలో లక్ష్మీ ప్రణతి గారు కట్టుకున్న చీర ఖరీదే ఏకంగా 1 కోటి రూపాయలు. మంటపం డెకరేషన్కే 18 కోట్ల ఖర్చు కాగా పెళ్లికి వచ్చే అతిథులను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఓ రైలునే బుక్ చేశారు. ఎన్టీఆర్ గారి పెళ్లిని చూసే ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసుకున్న యువ హీరోలు అదే పందాను కొనసాగించారు. ఇక ఎన్టీఆర్ గారి పెళ్లి గురించి అభిమానులు తెలుసుకోవాల్సిన మూడో విషయం ఓ కేసు గురించి. అవును, ఎన్టీఆర్ గారు లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్పై ఓ కేసు నమోదైంది. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద ఆ కేసు నమోదైంది. వీరిద్దరికీ పెళ్లి ఖాయమని, సంబంధం కుదిరిందని, త్వరలోనే పెళ్లి పీటలపైకి ఎక్కబోతున్నారంటూ ఇరు కుటుంబాల నుంచి బయటకు విశ్వసనీయమైన సమాచారం వచ్చిన వెంటనే మీడియాలో ప్రముఖంగా ఓ వార్త వచ్చేసింది. అప్పటికి లక్ష్మీ ప్రణతి గారి వయసు 17 ఏళ్ళు మాత్రమే. 18 ఏళ్ళు నిండి మేజర్ అవడానికి ఇంకా కొద్ది నెలల సమయం ఉంది. దీంతో ఎన్టీఆర్పై చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు నమోదైంది. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ గారు కానీ అటు లక్ష్మీ ప్రణతి గారి పేరెంట్స్ తరపున కానీ ఎవరూ తొందరపడలేదు. లక్ష్మీ ప్రణతి గారికి 18 ఏళ్ల వయసు వచ్చేదాకా వేచి చూశారు. మేజర్ అయ్యేంత వరకు ఎన్టీఆర్ గారు కూడా ఆమె కోసం నిరీక్షించారు. చివరకు 18 ఏళ్ళు నిండిన 2-3 నెలల తర్వాత పెళ్లి ఏర్పాట్లను చేశారు, పెళ్లి చేశారు. మేజర్ అయ్యాక పెళ్లి చేసుకోవడంతో ఆ కేసు కూడా పనికి రాకుండా పోయింది, కొట్టేశారన్నమాట. ఇక ఎన్టీఆర్ పెళ్లి గురించి అభిమానులు తెలుసుకోవాల్సిన నాలుగో విషయం లక్ష్మీ ప్రణతి గారి గురించి. అవును, చాలామంది హీరోల భార్యలు సెలబ్రిటీల భార్యలు వేరే వేరే వ్యాపకాలతో గడుపుతూ ఉంటారు. కానీ లక్ష్మీ ప్రణతి గారు ఏం చేస్తుంటారు, ఆమె ఏమైనా వ్యాపార వ్యవహారాలను చూస్తుంటారా అని అందరికీ ఓ డౌట్ ఉంటుంది. అయితే నిజానికి లక్ష్మీ ప్రణతి గారికి అలాంటి ఆలోచన ఉన్నప్పటికీ తాత్కాలికంగా ఆ ఆలోచనను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు, వారి పెంపకం, అత్తగారి యోగక్షేమాలను దగ్గరుండి చూసుకోవడంలోనే నాకు తృప్తి ఉంటుందన్నది లక్ష్మీ ప్రణతి గారి అభిప్రాయం. కుటుంబం కోసమే నా సమయాన్ని వెచ్చిస్తానని ఆమె చెప్పే మాటలు, భవిష్యత్తులో ఏదైనా వ్యాపారంలో పాల్పంచుకునే యోచన చేస్తానని, ఇప్పటికైతే పిల్లలు నా భర్త, అత్తగారి నా లోకం అంటూ లక్ష్మీ ప్రణతి గారు చెప్పుకొస్తున్నారు. ఇదండి ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి గారి వైవాహిక బంధం, వారి పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన విషయాలకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా మైస్టార్ జంక్షన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.